సార్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సార్, అండ్ మనం మళ్ళీ సోషల్ మీడియాలోనే చూసాం సార్, ఒక కాలేజ్లో ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటే ఒక గ్యాంగ్ ఆఫ్ హిందూస్ అందరు కలిసి జై శ్రీరామ్ అని చెప్పేసి వాళ్ళని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. చూసుంటారా సార్ మీరు? ఐ థింక్ ఐ సా ఇట్ అండి, యా పాసింగ్లో. సార్, సో మనం ఏమనుకుంటామంటే, లైక్ ఏదైతే మనకి మతపిచ్చుందో దాన్ని మనం కాలేజెస్లో స్కూల్స్లో ఇన్వాల్వ్ చేయకూడదని అనుకుంటాం. అండ్ వాళ్ళకి అది ఎక్కువ ఉంది కాబట్టి దే ట్రై టు డిస్టర్బ్ దెమ్. అండ్ అలా అని అనుకుంటే సార్, మరి నమాజ్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు కదా సార్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో. నమాజ్ చేయకూడదు. సి ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను చెప్పబోయేది అదే, ఆ కాలేజ్ సార్ యొక్క ఫస్ట్ మిస్టేక్ వీళ్ళకి నమాజ్ అలౌ చేయటం, ఎస్ సార్ రైట్? మీరు ఐదు సార్లు నమాజులు చేసుకోవాలి అంటే ఆన్ యువర్ ఓన్ టైం బయటికి పోయింది, లేదా వీలైతే తెలివిగా చేయాలి అంటే దూరంగా మెయిన్ బిల్డింగ్స్కి దూరంగా ఒక ప్రేయర్ హాల్ ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి చూసారా, ఎయిర్పోర్ట్స్లో ప్రేయర్ హాల్ ఉంటుంది, ఎనీబడి కెన్ గో అండ్ డూ ప్రేయర్, డజంట్ మ్యాటర్ విచ్ వన్ యూ ప్రే టు, రైట్? ఎస్ సార్ ఇట్స్ యువర్ టైమ్ అండ్ యువర్ ప్లేస్, అండ్ ప్రేయర్ హాల్ ఇస్ ది ఓన్లీ ప్లేస్ యూ కుడ్ డూ దాట్. అలాంటిది ఒకటి పెట్టేసేసి డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ దాట్. అది పెట్టిన తర్వాత కూడా వీళ్ళు జై శ్రీరామ్ అని అరవటానికి వచ్చారంటే వీళ్ళు ఉగ్రవాదులు అంటే, రైట్? రేపు పొద్దున్న వీళ్ళు నవరాత్రులు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు అల్లాహు అక్బర్ అని వస్తే ఎలా ఉంటుందండి? అవును సార్, బీయింగ్ అది ఎన్ ప్రాబ్లం. ఎథిస్ట్, బీయింగ్ ఎన్ ఎథిస్ట్ ఐ స్టిల్ హ్యావ్ ద సేమ్, ఇతను ఏమంటారు, ఈవెన్ దో ఐ డోంట్ లైక్ దోస్ బోత్ రిలీజియన్స్, వాళ్ళకి హక్కులు ఉన్నాయండి, ఎస్ ప్రార్థించుకునే హక్కులు ఉన్నాయి, ఎవరికి సౌండ్ లేకుండా మీ పన్ను చేసుకుని వాళ్ళు మైకులు పెట్టి అరిస్తే అది తప్పే, ఎవరైనా అవును సరే, సార్ రైట్? ఎస్ సార్ సో బట్ వాళ్ళు అది సైలెంట్గా క్లాస్, చేసుకుంటున్నప్పుడు వీళ్ళు ఎగ్జాక్ట్లీ ఇట్ ద ఫస్ట్ థింగ్ ఇస్, నీకు లేదు ఇది కంప్లీట్లీ సెక్యులర్ కాలేజ్ ఇక్కడ మతానికి లేదు అంటే డోంట్ ఈవెన్ హ్యావ్ ద ప్రేయర్ హాల్ అండ్ దే హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఆ స్టూడెంట్స్ ఎస్ నేను ఐదు సార్లు నమాజులు చేసుకోవాలంటే నీ ఏం ఎక్కడ చేసుకుంటా చేసుకురా భాయ్, బయటికి పో, అవుట్ సైడ్ ద గేట్ ఇట్స్ యువర్ అండర్స్టాండ్ డూ, గో అహెడ్ అండ్ డూ ఇట్, పార్కింగ్ ఎస్ లాట్లో చేసుకుంటే ఇట్ డజంట్ మ్యాటర్, బట్ బిల్డింగ్లో నాట్ అలౌడ్ అని ఫస్ట్ చెప్పాలి. ఎలవెన్స్ ఇద్దాం అనుకున్నప్పుడు మేక్ ఇట్ ఎ ప్రేయర్ హాల్ అండ్ ఎస్ సార్ దట్ ప్రేయర్ హాల్ డస్ నాట్ బిలాంగ్ టు ఎనీ వన్ రిలీజన్ అండ్ ఎస్ సార్ ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్ లైక్ ఎ లైబ్రరీ, సైలెన్స్ అనమాట. నీ దేవుణ్ణి సైలెన్స్ నువ్వు గట్టిగా అరిసెరిసి పిలిస్తే పలకడు, మనసులో ఎస్ సార్ అనుకున్న పలుకుతాడు దేవుడు అనేవాడు ఉంటే, సార్ రైట్? సో యూ డోంట్ హ్యావ్ టు షౌట్ సార్ అల్లాహు అక్బర్, యూ డోంట్ హ్యావ్ టు షౌట్ జై శ్రీరామ్. ఎస్ సార్ ఆ రేజ్ వల్ల సార్, ఈ ఎవరైతే జై శ్రీరామ్ అని గోల్ చేశారో ఆ రేజ్ వల్ల సార్, ఇప్పుడు నార్మల్గా మనం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చూసుకున్నా కానీ అదే కదా సార్, వాళ్ళు వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ ని ఇలా స్టూడెంట్స్ మీదకి రుద్ది ఒక టెంపర్ అనేది క్రియేట్ చేసిన తర్వాతే కదా సార్ వాళ్ళని టెర్రరిజం చేస్తుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో అలానే అయిపోతుందా సార్? దిస్ బోత్ ఆర్ ద సేమ్ అండి, అల్లాహు అక్బర్ అండ్ జై సార్ శ్రీరామ్ ఆర్ ద సేమ్ థింగ్, కాకపోతే ఎస్ ఒకడు ఆల్రెడీ కత్తి పట్టుకోవడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, ఓకే? సార్ ఒక మతానికి వాళ్ళ నినాదం పట్టుకుని కత్తి పట్టుకోవడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు అండి. అవును సార్ సో వాడిని తప్పు అన్నప్పుడు ఇది కూడా తప్పనే ధైర్యం ఉండాలి, ఇది అవును సార్ ఇది నోరు మూసుకున్నప్పుడు దాన్ని నోరు మూసుకుని భరించాలి, మరి అది మూసుకోడు. వాళ్ళు అల్లాహు అవును అక్బర్ అనగానే ప్యాంట్లు తడిసిపోతాయి, ఇప్పుడు ఏమి ఇది వీళ్ళు ఏమి ఇది చేస్తారు అని, అలాంటప్పుడు ఎస్ ఐ ఫీల్ బోత్ ఆర్ ద సేమ్ అండి, రెండు నినాదాలు ఎస్ నాకు ఒకటే, ఓకే? ఎస్ సార్ అండ్ వాళ్ళు జజకల్లా అని పిలుచుకుంటారు, మనోళ్ళు ఇదేంటి శ్రీమాత్రే నమః ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ రిలీజియస్ ఇట్ ఈస్ జస్ట్ వెయిటింగ్ టు హ్యాపన్, ఎ డిజాస్టర్ ఇస్ వెయిటింగ్ టు హ్యాపన్, దానికి మీరు వీళ్ళు ఎమోషన్ యాడ్ చేసుకుని చార్జ్డ్ ఎమోషన్ చేసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ అ డిజాస్టర్ వెయిటింగ్ టు హ్యాపన్. వాడు ఆ కత్తి పట్టుకోవడం ఇంకా వాడి నినాదాలు, వాడి మతపు నినాదాలు అరవటం మీద వాడికి 1000 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, వీడు ఎస్ ఇప్పుడు మొదలెట్టాడు, ఈడు ఇంకొక 100 200 ఏళ్ళు ఈడు మొదలెట్టాడు కత్తులతోటి జనాలు తెగ్గొయటం, రైట్? ఎస్ ఎస్ ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ అండ్ టైం. ఓట్స్ డిఫరెంట్ అయినా కానీ ఈరోజు రేపు అయ్యే వాళ్ళు కూడా అయ్యేది చివరికి వచ్చేది అక్కడికి, దెర్ ఈస్ నథింగ్ డిఫరెంట్ ఇన్ ఇట్. అంటే సార్ ఓట్స్ ఏ డిఫరెంట్ కానీ మీరు చేయబోయేది కూడా అదే అంటున్నాను సార్, లైక్ అల్లాహు లైక్ వీళ్ళిద్దరా? ఎస్ 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 సార్ ఓట్స్ డిఫరెంట్ దట్స్ అయినా వాట్ దే, కానీ ఇద్దరు వెళ్తుంది ఒక పడవ మీద, ఒక పడవ మీద, రేపు అవునా? వాళ్ళని చూసి తిట్టుకునే వాళ్ళు రేపు మిమ్మల్ని కూడా చూసి తిట్టుకొని మీరు కూడా టెర్రరిస్ట్లే అవుతారు. టెర్రరిస్ట్ అనేది ఓన్లీ వాళ్ళకి పెట్టిందే కాదు, ఆ టెర్రరీ టెంపర్ ఎవరికైతే ఉందో టెర్రిఫిక్ టెంపర్ వాళ్ళందరినీ కలిపి టెర్రరిస్ట్లే అన్నారు ఎస్ అని ఎస్ అనే ఐడియా వాళ్ళకు ఉండదు సార్. ఇప్పుడు ఇప్పుడు దట్స్ ఉండట్లేదు, ఇట్ సార్ అదే వీ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ బ్రాండ్ దెమ్ ద సేమ్. నాకు ఎస్ ఎటువంటి సార్ ఇబ్బంది లేదు, ఇద్దరు ఒకటే,
ఇద్దరు ఒకటే, ఎస్ జస్ట్ ఒకడు ముందు మొదలెట్టాడు, ఇంకొకటి ఇప్పుడు మొదలెడుతున్నాడు. ఇద్దరిని ఒకేసారి ఎస్ తొక్కి పెట్టకపోతే, ఇద్దరిని విమర్శించకపోతే, ఇద్దరు తర్వాత మిగతా వాళ్ళకి నార్మల్ గా ఉండే వాళ్ళకి డేంజర్ గా తయారవుతారు. ఎస్ అండ్ ఐ వాంట్ టెల్ యూ వన్ థింగ్ అవుట్ ఆఫ్ టాపిక్ సార్. నేను ఒక పర్సన్ ని నేను కామెంట్ సెక్షన్ లో అడిగాను సార్, మన ధర్మాన్ని వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు కాపాడి మన చేతికి ఇస్తే మనం దాన్ని ఫాలో అవ్వట్లేదు అంటే, ఐ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ ధర్మం అని. ఫస్ట్ లోనేమో ధర్మం అంటే రిలీజియన్ కాదు, ఒక రైటియస్నెస్ పాత్, దాన్ని ఫాలో అవ్వాలి అన్నారు. నేను అప్పుడు అప్పుడు ధర్మం ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ రూల్స్ కదా అంటే, సెట్ ఆఫ్ రూల్స్ కాదు, నేచర్ ని డివోట్ చేయటం, మనం పక్షుల్ని డివోట్ చేస్తాము, చెట్లను డివోట్ చేస్తాము, ఇంద్రుణ్ణి ఐ మీన్ మెరుపుని వాటిని డివోట్ చేస్తాము, నేచర్ ని డివోట్ చేయటమే ధర్మం అన్నాడు సార్. అలాంటప్పుడు మనం ఇంద్రుడికి గుడి లేదు, అగ్నికి గుడి లేదు, చెట్టుకి సపరేట్ గా గుడి లేదు, వృక్షదేవత అని మనం పూజించేది ఆ హ్యూమన్ నేచర్ ఉన్న శివుణ్ణి విష్ణువునే కదా అని అడిగితే, అలా లేదు అయినా కానీ ఈ ధర్మం ఈజ్ నథింగ్ బట్ సేవింగ్ అవర్ కల్చర్, మన ధర్మాన్ని ఫాలో అయితే మన సేవింగ్ మన కల్చర్ ని సేవ్ చేసుకుంటున్నట్టు అని అంటున్నారు సార్. థింగ్ ఏంటంటే సార్, ఈ కల్చర్ ఇస్ ధర్మం ధర్మం అని అరిసే వాళ్ళు ఎవరికి, ఆ ధర్మం అంటే రియల్ మీనింగ్ తెలియదు సార్ తెలీదు వాళ్ళకి, జస్ట్ అదే నేర్పించారండి. ధర్మం రక్షతి ఎస్ సార్ రక్షితః అని మాత్రమే నేర్పించారు. ఏంటా ధర్మం అని అడిగితే టక్కు నోరుమూస్తారు. మన కల్చర్ అంటారు సార్ వెంటనే, కొత్త కొత్త వర్డ్స్ అని, మన కల్చర్ మన సాంప్రదాయాలు మన ఆచారాలు అంటారు. ఆచారాలు సపోజ్ టు చేంజ్, ఆచారాలు అనేది దే ఆర్ సపోజ్ టు చేంజ్ కదా. ఇప్పుడు ఎవడన్నా ఏంటి పంచి కట్టుకుని ఇది వేసుకుని తిరుగుతున్నాడు, ప్రతి ఒక్కడు ప్యాంట్లు వేసుకుని తిరుగుతున్నాడు, అది ఆచారం మారిపోయింది కదా మరి. వాళ్ళకి కల్చర్ అనే మీనింగ్ కూడా తెలియదు సార్, తెలీదు, జస్ట్ ఊరికే వాట్సాప్ లో వాటిలో చదువుతూ ఉంటారు అనమాట. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనగానే ఒక్కడికి ఏంటి రోమాలు నిక్కబొడుచుకుంటాయి అనమాట, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇంతకీ ఏంటి అది కాపాడేది, ధర్మం అంటే ఏంటి? మనిషిని మనిషిగా రికగ్నైజ్ చేయటం అనేది మన ఇంపార్టెంట్ ధర్మం, అది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ హ్యూమన్స్, అది కాపాడుకోవాలి. అంతే తప్ప నాదైతేనే నా ధర్మం, పక్కనోడిదైతే ఇంకో ధర్మం అంటే ఎట్లా? అదే సార్, వాళ్ళకి రైట్ సార్, క్లియర్ తెలియక వాళ్ళు వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సార్, అవును, చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. యా యా, థ్యాంక్స్ అలాట్ అండి.